नाचि ना 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 पिता पुत्र पवित्रात्म न आमीन् క్రీస్తునాథనియందు మిక్కిలి ప్రిలఘు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనలు తెలియజేస్తున్నాను ఒక సంఘము ఆ యొక్క ప్రాంతంలో టౌన్షిప్లో ఉంది చాలా చక్కగా ఎదుగుతుంది అయితే ఆ సంఘ కాపరి వయసు పైపడంతో ఆయన రిటైర్మెంట్ ఇచ్చేయడం జరుగుతుంది ఇక ఆయన స్థానంలో కొత్త వారిని నియమించుకునేటటువంటి పనిలో పై అధికారులు పడినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది కొంతవర్గం వారు మాకు పలానా మా వర్గం వారినే మాకు కాపరగా ఇవ్వండి సంఘ పెద్దగా నడిపించే నాయకుడిగా అంటూ మరికొంతమంది పలానా వర్గం వారు మాకు వద్దు అంటూ ఏ విధంగా లేఖలు పై అధికారులకు రాస్తారు సంప్రదింపులు జరిపారు మీటింగ్లు పెట్టారు అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు అయితే పై అధికారులు దీన్ని సునిశ్చితంగా పరిశీలించారు సంఘంలు ఇలాంటి వైపరీత్యాలు రాకూడదు అందరూ సమానమే అని చెప్పి వారు ఏ చేస్తారంటే అందరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుభవజ్ఞమైనటువంటి ఒక వ్యక్తిని అతనినే ఈ సంఘానికి కాపరిగా నాయకుడిగా నియమిస్తారు ఆ యొక్క వ్యక్తినే వీళ్ళు వద్దు అని ఒకప్పుడు తిరస్కరించినటువంటి వారు ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క కాపరి ఎన్నిక కాబడతారో మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు కొంతమందికి నోట్లో వెలక్కై పడ్డట్టు అవుతుంది ప్రియ సహోదరి సహోదరులారా సంఘ నాయకులు సంఘాన్ని నడిపించేటటువంటి కాపర్ల విషయంలో తప్పనిసరిగా దేవాది దేవునికి ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది దేవునికి ఆ ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని మనం ఇవ్వగలగాలి దేవుని ఆత్మకు మనం ఇవ్వగలగాలి ఒకవేళ అలా కాదు అని మనమే ఒకవేళ అభిమానంతో ఈ విధంగా పాలనవారిని అన్నటువంటి విధంగా ఉంటే దేవాది దేవుడు కొన్ని కొన్నిసార్లు అవి జరగనివ్వరు ఎందుకనంటే ఒక్కొక్కసారి మనము తిరస్కరించిన వారే మనకు ఈ విధంగా నాయకులుగా రావడం అన్నటువంటిది జరుగుతుంటున్నది ఈరోజు వాక్యులు మనం చూస్తే మత్తే శుభార్త <coughs> ఇరవై ఒకటో యో అధ్యాయము నలభై రెండవ చంలో అప్పుడు వేసు వారితో మీరు లేఖనములు లేఖనములందు ఎన్నడూ చదవలేదా ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి రాయి ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము భూస్వామి కౌలుదారుల యొక్క ఉపమానంలో ప్లీజ్ సహోదరి సహోదరి ఉపమానం గురించి మనందరికీ తెలుసు ఆ యొక్క భూస్వామి తన యొక్క ద్రాక్ష తోటను నాటించి గానుగ వేయించి కంచె వేయించి కౌలుదారులకు ఇచ్చేసి వెళ్తారు మరలా దూరదేశానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు తన వాటా తీసుకురావడానికి సేవకులను పంపించినప్పుడు ఈ కౌలుదారులు ఆ సేవకులందరినీ కొట్టి చంపి అసలు పంట కూడా ఇవ్వరు ఇక అలాగ టూ త్రీ టైమ్స్ తన సేవకులను పంపించినప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారు ఇక యజమానుడు తన సొంత కుమారుడే పంపిస్తారు ఆ కుమారుని వాళ్ళు అంగీకరిస్తారు అని చెప్పి కానీ వాళ్ళు సొంత కుమారుడు వస్తున్నాడు కాబట్టి తను మట్టు పెట్టేస్తే చాలు ఇక ఆస్తంతా మనకు దక్కుతుంది అన్నటువంటి దురాస్తోటి ఆ కుమారుడైనటువంటి ఆ యొక్క యజమానుడి కుమారుడిని ద్రాక్ష తోట వెలుపల ఆయనను చంపేస్తారు అప్పుడు ఈ యొక్క ద్రాక్ష తోట యజమానుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే తిరస్కరించారో అతన్నే ఆ యజమానుడు మూలరాయిగా పెడతారు ఇంతకీ అలా తిరస్కరింపబడి మరణించినటువంటి వారు ప్రభుని యేసుక్రీస్తు యూదుల చేత తిరస్కరింపబడ్డాడు చంపబడ్డాడు కానీ ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ఎలాగైతే ముఖ్యమైనటువంటి మూలరాయిగా అవుతుందో వీరు త్రోసివేసినటువంటి ఆ క్రీస్తు అనేటువంటి రాయి ఆ బండనే ఈరోజు రక్షణకు పునాది రాయిగా దేవుడు ఉపయోగించున్నారు క్రీస్తే సర్వమానవాళ్ళకి రక్షణ క్రీస్తే సర్వమానవాళకి ఆ యొక్క ముక్తి మార్గం చూపించేటటువంటి విధంగా ఇది దేవుని ఏర్పాటు ఇది ఒకవేళ నువ్వు నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు అవమానిస్తున్నారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను అనగదొరుకుతున్నారు అన్నటువంటి విధంగా నువ్వు ఈ విధమైన ఒత్తిడిలో ఉన్నావా డోంట్ వరీ దేవుడు దేవుని మీద నీ దృష్టి నుంచు దేవునికంటూ నీ దేవునికి నీకంటూ నీ గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆయన ప్రణాళికలు లోబడి జీవించు ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎక్కడైతే తిరస్కరింపబడ్డావో అక్కడే దేవాది దేవుడు నిన్ను లేవనెత్తగలరు అక్కడే దేవుడు నిన్ను మహోన్నతుడిగా చేయగలిగేటువంటి గొప్ప శక్తిమంతుడు కనుక విచారించకు దేవుని మీద దృష్టిపెట్టు విచారించకు దేవుని ఎందే నమ్మకం ఉంచుకో ప్రార్థించదము సర్వశక్తిగల నీ సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభా నీ యొక్క చేయదములన్నీ కూడా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ప్రభావ పేదవారిని రాజులను చేస్తావు రాజుల్ని పేదవారిగా కూడా చేయగలవు ప్రభా ఏదైనాను చేయగలిగే సర్వశక్తివంతులు మీరే దయగలమా ప్రభ నేడు మా సంఘంలో ఎంతోమంది అనగారినటువంటి ప్రజలున్నారు తిరస్కరింపబడుతున్నారు కొట్టివేయబడుతున్నారు అవమానించబడుతున్నారు ప్రభాని ప్రేమను వారందరిపై చూపించండి వారి కంటుని దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక చొప్పున వారి జీవితాలని మెరుగుపరిచి ఆశీర్వదించండి ఈ ప్రార్థన మనోధరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్దించి కాచికప్పాడదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు